భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో హరే కృష్ణ ప్రభు, దండోత్ ప్రణామ్. హరే కృష్ణ. అందరికీ దండవత్ ప్రణామం. సో మనం ఇప్పటి వరకు కూడా శ్రీమద్ భాగవతం 9వ స్కందంలో 16 అధ్యాయాలు కంప్లీట్ చేసుకున్నాం. ఈరోజు మనం 17వ అధ్యాయం స్టార్ట్ చేస్తున్నాం. 9వ స్కందం 17వ అధ్యాయం మొదటి శ్లోకం నుంచి ఈరోజు స్టార్ట్ చేద్దాం. 16వ అధ్యాయం వరకు కూడా మనకి పరశురాముడు గురించి ఇవ్వడం అనేటువంటిది జరిగింది. సో పరశురాముడు ఏ విధంగా సమస్త ప్రపంచంలో ఉన్నటువంటి క్షత్రియులందరినీ కూడా 21 మార్లు ఏ విధంగా హతమార్చారు అనేటువంటి విషయాన్ని చూశాం. కార్తవీర్యార్జునుడిని చంపడము, కార్తవీర్యార్జునుడి యొక్క పుత్రుల్ని చంపడము, ఇవంతా కూడా మనము ఇప్పటి వరకు కూడా చూసాము. సో ఇక తరువాత పురూరవుడి యొక్క తనయులు, పురూరవుడు ఇంతకుముందు మనం పురూరవుడి గురించి చెప్పినాం, ఆయన పుత్రుల వంశాల గురించి ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నారు. సో మొదటి శ్లోకం నుంచి మళ్ళీ ఈరోజు చూద్దాం. మంగతాయర్ మాతాజీ. శ్రీ బాదరాయణ రువాచ శ్రీ బాదరాయణ వాచ, యః పురూర వసః పుత్ర ఆయుస్తస్యా భవన్ సుతాః. యః పురూర వసః పుత్ర ఆయస్తస్యా భవన్ సుతాః. నహుషః క్షత్ర వృద్ధశ్చ రాజీ రాభశ్చ వీర్యవాన్. నౌషః క్షత్ర వృద్ధశ్చ రజీ రాభశ్చ వీర్యవాన్. అనేనా ఇతి రాజేంద్ర శృణు క్షత్రవృధోన్వయం. అనేనా ఇతి రాజేంద్ర శృణు శతవృధో స్వయం నయం. క్షత్రవృద్ధసుతస్యాసన్ సుహోత్రస్యాత్మజాస్త్రయః. క్షత్రవృద్ధసుతస్యాసన్ సుహోత్రస్యాత్మజాస్త్రయః. కాశ్యః కుశో గృత్సమదా ఇతి గృత్సమధాదభూత్. కాశ్యః కుశో గృత్సమదా ఇతి గృత్పరమదాదభూత్. శునకః శౌనకో యస్య బహ్వ్యా చ ప్రవరో మునిః. శునకః శౌనకో యస్య బ్రహుచ ప్రవరో మునిః. త్రిపాద్రివారి భావము. సుఖదేవ గోస్వామి పలికెను, పురూరవునకు ఆయువను పుత్రుడు కలిగాను. అతనికి నహుషుడు, క్షతవృద్ధుడు, రజి, రాభుడు, అనేనుడను అమిత బలసంపన్న పుత్రుడు కలిగిరి. పరీక్షన్ మహారాజా, ఇప్పుడు క్షతవృద్ధుని వంశాలను గూర్చి వినుము. క్షతవృద్ధుని తనయుడు సుహోత్రుడు. అతని కాశ్యుడు, కుశుడు, గృత్సమదనుడు ముగ్గురు పుత్రుడు కలిగిరి. గృత్సమదనుడికి శునకుడు, అతనికి ఋగ్వేద పారంగత శౌనక ఋషి జన్మించిరి. హరే కృష్ణ. ఓకే. సో పురూరవుడి యొక్క తరువాత తరం వంశజుల గురించి తెలియచేస్తున్నారు. ఈ అధ్యాయం మొత్తం కూడా పురూరవుడి యొక్క తరువాత తరంలో వచ్చినటువంటి రాజులందరినీ కూడా మనకి పరిచయం చేయడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి వాటి వాళ్ళ పేర్లన్నీ కూడా ఇస్తున్నారు. పురూరవుడికి ఉన్నటువంటి పుత్రుల్లో ఆయువు అనే అతను ఒక అతను. సో ఆయనకి నహుషుడు, నహుషుడే తర్వాత ఇంద్రుడుగా పనిచేయడం అనేటువంటిది జరుగుతుంది. తరువాత తరంలో నహుషుడు ఇంద్రుడుగా మారతారు. తర్వాత క్షత్రవృద్ధుడు, రజి, రాహుడు, అనేనుడు, అమిత, వీళ్ళందరూ కూడా అమిత బల సంపన్నులైనటువంటి పుత్రులుగా ఆయనకి పురూరవుడికి, పురూరవుడి యొక్క నెక్స్ట్ జనరేషన్లో కలగడం అనేటువంటిది జరిగింది. తర్వాత క్షత్రవృద్ధుని వంశంలో ఇంకా వచ్చినటువంటి పుత్రులు, ఆయనకు ఆయన పుత్రులు సుహోత్రుడు, అతనికి కాశ్యుడు, ఆయనకి కుశుడు, తర్వాత గృత్సమధుడు అనేటువంటి ముగ్గురు పుత్రులు కలిగారు క్షత్రవృత్తునికి. ఆ తర్వాత గృత్సమధునికి శునకుడు, ఆయనకి ఋగ్వేద పారంగతులైనటువంటి శౌనక ఋషి జన్మించడము అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 4వ శ్లోకం సత్యవతి మాతాజీ. కాశ్యస్య కాశిస్తత్పుత్రో రాష్ట్రో దీర్ఘతమః పితా. కాశ్యస్య కాశిస్తత్పుత్రో
రాష్ట్రో దీర్ఘతమః పితః. ధన్వంతరి దీర్ఘతమసా ధన్వంతరి దీర్ఘతమసా ఆయుర్వేద ప్రవర్తక. యజ్ఞభూగ్వాసుదేవాంశః స్మృతమాత్రాత్తినాశనః. యజ్ఞభుగ్వాసువాసుదేవాంశ స్మృతమాత్రాత్తినాశనః. కాశ్యుని తనయుడు కాశీ, అతని పుత్రుడు రాష్ట్రుడు, అతడు దీర్ఘతముని తండ్రి. దీర్ఘతమునకు యజ్ఞభక్త వాసుదేవుని అవతారం. ఆయుర్వేద ప్రవర్తకుడునకు ధన్వంతరి సుతుడు. ధన్వంతరి నామస్మరణ మాత్రమున మనుజుడు రోగ విముక్తుడగును. హరే కృష్ణ గురుజీ. సో కాశ్యుడు, కాశ్యుడు అంటే ఇప్పుడు ఇంతకు ముందు మనకు చెప్పినటువంటి క్షుతద్రుతుని పుత్రుడు సుహోత్రుడు. సుహోత్రుడికి కలిగినటువంటి పుత్రుల్లో మొదటి వాడు కాశ్యుడు. ఈ కాశ్యుడు యొక్క పుత్రుడు కాశీ, ఆయన పుత్రుడు రాష్ట్రుడు, ఆయన దీర్ఘతముని యొక్క తండ్రి, అంటే ఆయన పుత్రుడు దీర్ఘతముడు. దీర్ఘతముడు యజ్ఞభోక్త యొక్క వాసుదేవుని యొక్క అవతారం. దీర్ఘతముడు భగవంతుడి యొక్క అవతారం. సో భగవంతుడి యొక్క అవతారాలు ఎన్ని అంటే లెక్కించడానికి వీలు లేనన్ని అనేటువంటి విషయం మనకి ఇంతకుముందు చాలాసార్లు చెప్పుకున్నాం. చాలా మంది అవతారాల గురించి మనకి తెలియని కూడా తెలియదు. భాగవతంలో కూడా కొన్ని అవతారాల గురించి తెలియజేయడం అనేటువంటి జరిగింది డీటెయిల్గా. ఇంకా కొన్ని అవతారాల గురించి జస్ట్ మాట్లాడడం జరిగింది. ఇంకా కొన్ని అవతారాల గురించి చెప్పడం కూడా చెప్పలేదు భాగవతంలో కూడా. కానీ అన్ని అవతారాలు భగవంతుడి యొక్క అవతారాలు ఉన్నాయి. సో ఇక్కడ దీర్ఘతముడు అనేటువంటి ఆయన ఎవరైతే ఉన్నారో ఆయన భగవంతుడి యొక్క అవతారం. ఆయుర్వేద ప్రవర్తకుడునగు ధన్వంతరి సుతుడు. ఓకే, ధన్వంతరి నామస్మరణ మాత్రమునే మనుజుడు రోగ విముక్తుడగును. ఎవరైతే ధన్వంతరి అనేది ఆయుర్వేదానికి ప్రసిద్ధో ఆయన ఈయన యొక్క పుత్రుడు. నెక్స్ట్ 5వ శ్లోకం లక్ష్మీ ఆత్మగురుమారు. తత్పుత్రః కేతు మానస్య జజ్ఞే భీమరథస్తతః. హరే కృష్ణ ప్రభుజీ. తత్పుత్ర కేతు మానస్య జజ్ఞే భీమరథస్తదః. దివో దాసోద్యుమాంస్తస్మాత్ ప్రతద్ధన ఇతి స్మృతః. దివో దాసోద్భుత్మానాస్మాత్ తత్ప్రధర్ధన ఇతి స్మృతః. ధన్వంతరి పుత్రుడు కేతుమానుడు, అతని పుత్రుడు భీమరథుడు, భీమరథుని పుత్రుడు దివోదాసుడు, అతని పుత్రుడు ద్యుమానుడు, అతను పతర్ధనుడని కూడా తెలియబడును. హరే కృష్ణ. ధన్వంతుడి యొక్క, ధన్వంతరి యొక్క నెక్స్ట్ జనరేషన్ మొత్తం కూడా తెలియజేస్తున్నారు ఆయన పుత్రుడు గురించి కేతుమానుడు. సో కేతుమానుడి యొక్క పుత్రుడు భీమరథుడు, భీమరథుడి యొక్క పుత్రుడు దివోదాసుడు, ఆయన పుత్రుడు ద్యుమానుడు, ఆయన పుత్రుడు ప్రతర్ధనుడు. సారీ సారీ, ద్యుమానుడు, ద్యుమానుడినే ప్రతర్ధనుడు అని కూడా అంటారు. జయలక్ష్మి మాత హరే కృష్ణ ప్రభు. సయేవా శత్రు జిధ్వస్స రుతధ్వజ ఇతి రితః. సయేవా శత్రు ద్విజ ద్విజ రుతధ్వజ ఇతి రతః. తథా కువలయా శ్వేతి ప్రోక్తో అలర్కాధయస్తతాం. తదా కులవయా శ్వేతి ప్రోక్తో ప్రోక్తో లక్కాదయస్థితిః. అనువాదం. ద్యుమానుడు శత్రుజిత్తు, వత్సుడు వృతధ్వజుడు, కువలాశ్వరుడు అను నామములతో ప్రసిద్ధి చెందెను. అతనికి అలకరాది పుత్రులు జన్మించిరి. హరే కృష్ణ. ఓకే, ఇక ద్యుమానుడు కి పుత్రుల గురించి మాట్లాడుతున్నారు. శత్రుజిత్తు, వత్సుడు, రుతధ్వజుడు, కువయాశ్వుడు అనేటువంటి నామాలతో ప్రసిద్ధి చెందెను. అతనికి అలర్కాది పుత్రులు జన్మించిరి. అలర్క మొదలగు అని అర్థం. ఓకే, నెక్స్ట్ 7వ శ్లోకం రామారావు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. షష్టిం వర్ష సహస్రాని షష్టిం వర్ష శతాని చ. షష్టిం వర్ష సహస్రాని షష్టిం వర్ష శతాని చ. నాలార్కాధ పరో రాజన్ బుభుజే మేధినీం యువాన్. నాభర్తాద పరో రాజన్
భుజం భుజే మేతిని వ్యవా. పరీక్షణ్ మహారాజా జీవమానుని తనయుడగు అలర్కుడు అతుపర్యాది 13 సంవత్సరములు ధరణిని పాలించను. వేరెవ్వరను అంతకాలము యువకునిగా ధరణిని పాలించి ఉండలేదు. హరే కృష్ణ ప్రభుజీ. ద్యుమానుడు తనయుడు అలర్కుడు, ఇంతకు ముందు ద్యుమానుడి కొన్ని పేర్లతో పిలుస్తున్నారని చెప్పారు. ద్యుమానుడికి ఉన్నటువంటి ఇతర పేర్లు ఏంటంటే శత్రుజిత్తు, వత్సుడు, రుతధ్వజుడు, కువలయాశ్వుడు, ఇన్ని పేర్లు ఉన్నాయి ఆయనకి. ఆయనకి పుట్టినటువంటి పుత్రుడు అలర్క మొదలగు వాళ్ళు. అయితే అందులో అలర్క పెద్దవాడు. సో ఈ అలర్క అనేటువంటి రాజు 66,000 సంవత్సరాల పాటు భూమిని పాలించారు. ఇంతకాలం పాటు భూమిని పాలించినటువంటి రాజులు ఎవరూ లేరట. ఈయనే చాలా ఎక్కువ కాలం పాటు ధరణిని పాలించడము అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 8 మల్లేశ్వరి మాత. హరే కృష్ణ ప్రభుజీ. అలర్కా సంతతిస్తస్మాత్ సునీతోత నికేతనః. అలర్కా సంతతిస్తస్మాత్ సునీతోత నికేతనః. కర్మకేతు సుతస్తస్మాత్ సత్యకేతు రజాయత. కర్మకేతు సుతస్తస్మాత్ సత్యకేతు రజాయత. అలర్కుడికి సంతతి అని పుత్రుడు కలిగాను. అతని పుత్రుడు సునీదుడు, అతని పుత్రుడు నికేతనుడు, నికేతను పుత్రుడు ధర్మకేతుడు, అతని పుత్రుడు సత్యకేతు. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, ఇక అలర్కుడు పాలన గురించి తెలియచేశారు. ఇప్పుడు అలర్కుని యొక్క పుత్రుల గురించి మాట్లాడుతున్నారు. సంతతి అనేటువంటి పుత్రుడు ఉన్నారు అలర్కుడికి. సంతతికి సునీతుడు, సునీతుడికి నికేతనుడు, నికేతనుడికి ధర్మకేతువు, ధర్మకేతువుకి సత్యకేతువు అనేటువంటి పుత్రుడు ఉన్నారు. నెక్స్ట్ 9 సూర్యకుమారి మాత. దుష్టకేతు స్తతస్తస్మాత్ సుకుమారః క్షితీశ్వరః. సుకుమారః క్షితీశ్వరః. వీతిహోత్రస్య భర్గోతో భార్గభూమిరభూన్నృపః. వీతిహోత్రస్య భార్గో అతో భార్గో భూమిరపోనృప. పరీక్ష మహారాజా, సత్యకేతువునకు దృష్టకేతువు, అతనికి సుకుమారుడు జన్మించరు. సుకుమారుడు పృథ్వీపతి అయ్యను. సుకుమారుని సుతుడు వీతిహోత్రుడు, అతని సుతుడు భర్గుడు. భర్గునికి భార్గభూమి జన్మించను. సత్యకేతువునికి దుష్టకేతువు, ఆయనకి సుకుమారుడు, సుకుమారుడు పృథ్వీపతి అయ్యను అంటే తర్వాత రాజు, అంటే ఆ ఇంతకు ముందు చెప్పినటువంటి అలర్కుడు అనేటువంటి రాజు తర్వాత మళ్ళీ భూమికి రాజుగా మారినటువంటి ఆయన సుకుమారుడు. సుకుమారుని సుతుడు వీతిహోత్రుడు, ఆయన సుతుడు భర్గుడు, భర్గుని సుతుడు భార్గభూమి. నెక్స్ట్ 10వ శ్లోకం రాధారాణి మాత. రాభస్య రభసః పుత్రో గంభీరశ్చాక్రియత్తతః. రాభస్య రభసః పుత్రో గంభీరశ్చాక్రియస్తతః. పరీక్షిణ్ మహారాజా, ఈ రాజులందరూ కాశీ వంశస్థులు. వీరిని క్షతవృద్ధ వంశులను కూడా పిలువవచ్చును. రాభుని పుత్రుడు రసభుడు, రభుసునే పుత్రుడు గంభీరుడు, అతని పుత్రుడు అక్రీయుడు. హరే కృష్ణ. ఓకే, సో నెక్స్ట్ నెక్స్ట్ పుత్రుల గురించి మాట్లాడుతున్నారు. వీళ్ళందరూ కూడా కాశీరాజు యొక్క వంశంలో ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి కాశీ వంశస్థులు అని కూడా అంటారు. నెక్స్ట్ 11 మంజులా మాత. తద్గోత్రం బ్రహ్మ విజ్ఞజ్ఞే శృణు వంశమనేన సహా. హరే కృష్ణ ప్రభుజీ. తద్గోత్రం బ్రహ్మ విజ్ఞజ్ఞే శృణు వంశమనే
శృణు వంశమనేన సహా. శుద్ధస్తత సుచేస్తస్మాత్ చిత్రకృద్ధర్మ సారథి. శుద్ధస్తత శుచిస్తస్మాశ్చిత్రకృద్ధర్మ సారథి. రాజా, అక్రీని తనయుడు బ్రహ్మవిత్తు. ఇప్పుడు నీవు అనేనునికి వంశజులను గూర్చి వినుము. అనేనుని తనయుడు శుద్ధుడు, అతని పుత్రుడు శుచి. శుచికి ధర్మసారథి యను పుత్రుడు కలిగెను. అతడు చిత్రకృత్రు అని కూడా పిలువబడెను. హరే కృష్ణ ప్రభు. సో అక్రీయుడు, అక్రీయుని యొక్క పుత్రుడు బ్రహ్మవిత్తు, అనేనుని వంశజులను గూర్చి చెప్తున్నారు ఇప్పుడు. అనేనుడు అనేటువంటి వాడిని ఇంకొక పుత్రుడు, ఓకే, ఈ వంశంలో ఉన్నటువంటి వాళ్ళలో ఆయన పుత్రుడు శుద్ధుడు. మ్యూట్ చేయండి మాతాజీ, మంజులత మాతాజీ. ఆయన పుత్రుడు శుద్ధుడు, ఆయన పుత్రుడు శుచి, శుచికి ధర్మసారథి అనేటువంటి పుత్రులు కలిగారు. సో చిత్రకిత్తు అని ఈ ధర్మసారథిని చిత్రకృత్తు అని అనేటువంటి పేరుతో కూడా పిలవడం అనేటువంటిది జరుగుతుంది. శిరీష మాతాజీ. హరే కృష్ణ ప్రభు. తతశాంతరజోజ్ఞే కృతకృత్యః కృతకృత్యః స ఆత్మవాన్. తతశాంతరజోజ్ఞే కృతకృత్యః స ఆత్మవాన్. రజే పంచశతాన్యాసన్ పుత్రాణామిమ తౌజసాం. రజే పంచశతాన్యాసన్ పుత్రాణామమితౌజసాం. చిత్రపుత్రునకు ఆత్మవిదుడు వేద కర్మ నిరతుడు నగు శాంతరజుడు జన్మించెను. శాంతరజునికి సంతానం లేదు. రజిత అపరిచిత ఫల సంపన్నులకు 500 మంది పుత్రులు కలిగిరి. చిత్రకృతుడికి ఉన్నటువంటి పుత్రుల పేర్లు చెప్తున్నారు. ఆత్మవిదుడు, వేద కర్మ నిరతుడు అయినటువంటి శాంతరజుడు జన్మించారు. చాలా గొప్పవాడు అనమాట. ఆత్మవిదుడు, వేద కర్మ నిరతుడు అంటే ఏంటి? ఆత్మవిదుడు అంటే, వేద కర్మ నిరతుడు అంటే, సో అంటే ఆత్మవిదుడు, వేద కర్మ నిరతుడు అంటే వేదంలో చెప్పబడిన విధంగా కర్మలు చేసినటువంటి వాడు. అంతేకాని ఇష్టం వచ్చినట్టు కాదు, అంటే కర్మ చేశారు. సో అకర్మ వికర్మ విషయం పక్కన పెట్టి కర్మ చేశారు. ఆ కర్మ వేదాలలో ఇవ్వబడినటువంటి నియమాలకి అనుగుణంగా చేయడం అనేటువంటిది జరిగింది. సో ఆత్మవిదుడు అంటే ఆత్మని, ఆత్మజ్ఞానాన్ని తెలుసుకున్నటువంటి వ్యక్తి. తర్వాత శాంతరజునికి సంతానం లేదు. రజకి అపరిమిత బల సంపన్నులకు 500 మంది పుత్రులు కలిగిరి. ఓకే, నెక్స్ట్ 13. కృష్ణకుమారి మాతాజ్. హరే కృష్ణ ప్రభు. దేవైరభ్యర్థితో మాతాజీ, మీ బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తుంది, ఒకసారి చెక్ చేసుకోండి. ఏ నాని, ఒకసారి ఆఫ్ చేయరా, ఆఫ్ చేయరా. మీరు కొంచెం దూరంగా వెళ్ళిపోండి మాతాజీ అక్కడి నుంచి. దేవైరభ్యర్థితో దైత్యాం హత్వేంద్రాయాధ దాధివం. దైవర్భితో దేత్వానాం హత్వేనాద్ధియో దదార్దివన్ వం. ఇంద్రస్తస్మై పునర్ధత్వా గృహీత్వా చరణౌ రజే. ఇంద్రస్మై పునర్వద్గా గృహతి చరణం రజే. ఆత్మానమర్పయామాస ప్రహ్లాదాధ్యరి శంకితః. ఆత్మానార్పణయాయాస ప్రహ్లాదాధ్యరి శంకితః. దేవతల అభ్యర్థన మేరకు రజి దానవులను సంహరించి సర్వ సర్వరాజ్యమును ఇంద్రునకు వసగెను. కానీ ప్రహ్లాది శత్రువులకు భయపడి ఇంద్రుడు స్వర్గమును రజికే సమర్పించి తన పాద పద్మములను శరణించొచ్చింది. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ ప్రభు. ఓకే, సో రజి రాజు గురించి మాట్లాడుతున్నారు. ఇంతకుముందు రజికి అపరిమితమైనటువంటి బలం ఉంది అనేటువంటి విషయం చదివాం. సో తనకున్నటువంటి బలంతో దేవతలకు సహాయం చేశారు. దేవతలందరూ వచ్చి రజిని సహాయం అడిగితే ఆ సహాయాన్ని అభ్యర్థన చేయడం వల్ల రజి దానవులందరినీ సంహరించి స్వర్గరాజ్యాన్ని ఇంద్రుడికి ఇచ్చేశారు. కానీ ప్రహ్లాదాది శత్రువులకు భయపడినటువంటి ఇంద్రుడు
ప్రహ్లాదాది శత్రువులకు భయపడినటువంటి ఇంద్రుడు స్వర్గమునకు రజకీయ సమర్పించి అతని పాదపద్మములకు శరణు చేర్చను. సో ఎందుకంటే రజకి చాలా బలం ఉంది, ఇంద్రుడికి రాజ్యాన్ని ఇచ్చారు కానీ ఇంద్రుడు నేను రాజ్యాన్ని కాపాడలేను నేను, ఎందుకంటే చాలామంది ఇంకా రాక్షసులు ఉన్నారు, ఆ రాక్షసులు మళ్ళీ తిరిగి స్వర్గాన్ని వాళ్ళు తీసేసుకుంటారు నేను రాజుగా ఉంటే అని చెప్పేసి స్వర్గాన్ని రజకే ఇచ్చేసి ఇంద్రుడు రజకి సేవ చేయడం చేస్తున్నారు. నెక్స్ట్ 14, లక్ష్మీ ఆత్మకురుమారు. పితర్యుపరతే పుత్రాయాచమానాయ నోదదుః. లక్ష్మీ ఆత్మకురుమారు. మళ్ళీ శ్రీమతి చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. పితుర్య పరతే పుత్రా యాచమానాయ నో దదుః. త్రివిష్టపం మహేంద్రాయ యజ్ఞ భాగాన్ సమాదదుః. త్రివిష్టం పం మహేంద్రాయ యజ్ఞ భాగాన్ సమాదదుః. రజి మరణానంతరం ఇంద్రుడు స్వర్గమును తిరిగి ఇమ్మని అతని పుత్రులను కోరెను. అప్పుడు వారు స్వర్గమును తిరిగి ఇవ్వకున్నను యజ్ఞ భాగమున ఇంద్రుని కొసగుటకు సమ్మతించిరి. హరే కృష్ణ ప్రభుజీ. సో రజి మరణం తర్వాత ఆటోమేటిక్ గా తండ్రికి ఉన్నటువంటి రాజ్యం మొత్తం కూడా తన పుత్రుడికి చెందుతుంది, కానీ ఇంద్రుడు నా రాజ్యం నాకు ఇచ్చేసేయండి అని అడిగినప్పుడు పుత్రుడు ఒప్పుకోలేదు, కానీ యజ్ఞం చేసినప్పుడు మాత్రం యజ్ఞ భాగాలు మాత్రం ఇంద్రుడికి ఇస్తాను అని అన్నారు, కానీ ఇంద్రుడి యొక్క స్వర్గలోకాన్ని మాత్రం ఇంద్రుడికి ఇవ్వడానికి నిరాకరించారట రజి యొక్క పుత్రుడు. ప్రభుపాద వారి రాష్ట్రము రజి స్వర్గమును జయించి ఉండెను, అందువలన స్వర్గరాజు దానిని తిరిగి ఇవ్వమని కోరినప్పుడు రజి తన తనయులను దానికి నిరాకరించిరి. వారు స్వర్గమును ఇంద్రుని నుండి తీసుకొనక తమ తండ్రి నుండి వారసత్వముగా పొంది ఉండిరి. స్వర్గమును పితృ సంపత్తిగా భావించిరి కనుక ఎందులకై వారు దానిని దేవతలకు ఇచ్చెదరు. హరే కృష్ణ ప్రభు. సో తండ్రి నుంచి వారసత్వంగా వచ్చినటువంటి ఆస్తి అది, స్వర్గం అనేటువంటిది ఇంద్రుడి నుంచి రజి పుత్రుడు తీసుకుంది కాదు, తండ్రి నుంచి వచ్చింది. తండ్రికి ఎలా వచ్చింది, తండ్రి గెలుచుకున్నారు కాబట్టి తండ్రి నుంచి వచ్చినటువంటి ఆస్తి మీద మాకు హక్కు ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు స్వర్గాన్ని ఇంద్రుడికి ఇవ్వడానికి నిరాకరించారు. నెక్స్ట్ 15, శేషరత్నం మాతాజీ. గురుణాహూయమానేగ్నో బలభిత్తన బలభిత్తనయాన్ రజే. గురుణాహాయ మాన్యస్తో అగ్నౌ బల విత్తనాయాన్ రజేత్తే రజేహే. అవధీభ్రంసితాన్ మార్గాన్ న కశ్చిదవశేషితః. అవధీదభ్రంసితాన్ మార్గాన్ న కచ్చిదవశేషితః. అటు పిమ్మట దేవగురువగు బృహస్పతి రజపుత్రులు నీతిభ్రష్టులు ఉన్నట్లు అగ్ని యందు హోమము చేసెను. ఆ విధముగా వారు పతనము చెందినప్పుడు ఇంద్రుడు వారిని సులభముగా వధించెను, వారిలో ఒక్కరైనను మిగలలేదు. హరే కృష్ణ ప్రభుజీ. సో ఇంద్రుడికి రాజ్యం ఇవ్వకుండా ఇంద్రుడి యొక్క రాజ్యాన్ని కూడా అనుభవిస్తున్నటువంటి రజి పుత్రులకి భ్రష్టులయ్యే విధంగా బృహస్పతి హోమం చేశారు, ఎందుకంటే బృహస్పతి దేవతల గురువు. సో తన శిష్యులకి మంచి జరగాలి అనే అన్ని చేస్తారు. సో వాళ్ళు పతనం చెందేలా చేసేశారు. ఆ తర్వాత ఇంద్రుడు వారి నుంచి సులభంగా వధించేసి వాళ్ళ నుంచి ఆయన రాజ్యాన్ని ఆయన తీసుకోవడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 16, రామారావు ప్రభుజీ. కుషాత్ రామారావు ప్రభుజీ. కుషాత్ ప్రతిక్షాత్ర వృద్ధాత్ సంజయస్తసుతో జయః. కుషాత్ ప్రతిష్టాత్ర వృద్ధాత్ సంజయస్తోతుతో జయః. తతః కృతః కృతస్యాపి జజ్ఞే జజ్ఞే హర్యబలో నృపః. తతః కృతః కృతస్వామి జజ్ఞే భర్య బలో స్పృహ. తత ఉద్ధుని మనముడగు కుశునికి ప్రతియను పుత్రుడు జన్మించడు. ప్రతి పుత్రుడు సంజయుడు, సంజయుని తనయుడు జయుడు, జయునికి కృతుడు, అతనికి సూర్యబలుడు జన్మించింది. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో రజి యొక్క పుత్రులు అందరూ చనిపోయారు కాబట్టి మళ్ళీ క్షతవృద్ధుడి యొక్క వేరే పుత్రుడికి సంబంధించినటువంటి వారసుల గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. క్షతవృద్ధుని మనవుడి గురించి మాట్లాడుతున్నారు, ఆయన పేరు కుషుడు.
ప్రతి అనేటువంటి పుత్రుడు జన్మించడానికి, ప్రతి పుత్రుడు సంజయుడు, సంజయుని పుత్రుడు జయుడు, జయుని పుత్రుడు కృతుడు, ఆయనకి హర్యబలుడు జన్మించడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 17 రాధరేణి మాత సహదేవస్తతో హీనో జయసేనస్తు తత్సుతః. రాధారాణి మాత మంజులత మాతాజీ. హరే కృష్ణ ప్రభు. సహదేవస్తతో హీనో జయసేనస్తు తత్సుతః. సంకృతిస్తస్య చ జయః క్షత్రధర్మా మహారథః. సంకృతిస్తస్య చ జయః క్షత్రధర్మా మహారథః. క్షత్రవృద్ధాన్వయా భూపా ఇమే శృణ్వత నాహుషన్. క్షత్ర ఉద్రాన్వయా భూపా ఇమే శృణ్వధా నాహుషాన్. హర్యబలుని తనయుడు సహదేవుడు. సహదేవునికి హీనుడు జన్మించెను. హీనుని సుతుడు జయసేనుడు. జయసేనుని పుత్రుడు సంకృతి. క్షత్రధర్మ నిరతుడు మహారథుడనగు జయుడు సంకృతి తనయుడు. ఈ రాజులందరూ క్షతవృద్ధుని వంశస్థులు. ఇక ఇప్పుడు నహుషునికి వంశమును వర్ణించెదను. ఓకే, శ్రీమద్ భాగవతం నందలి శ్రీమద్ పురూరవుని భాగవతమునందలి పురూరవుని నవమస్కందము. తనయుల వంశములు అను నవమ స్కందములోని 17వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము. హరే కృష్ణ ఓకే, ప్రభు. తర్వాత వంశము వాళ్ళ గురించి కూడా పేరుతో సహా తెలియజేశారు. ఇందులో నహుషుడు గురించి ఇంతకుముందు మాట్లాడుకున్నాం. నహుషుడు వంశం గురించి ఇప్పుడు మనకి తిరిగి తెలియజేస్తున్నారు. ఇక 18వ అధ్యాయము, యయాతి యవనమునకు యవనమును మరల పొందుట. ఏయాతి ఎవరు, ఏయాతికి యవనం ఎందుకు పోయింది, ఏయాతికి తిరిగి యవనం ఎలా వచ్చింది అనేటువంటి కథ మనం ఈరోజు 18వ అధ్యాయంలో చూస్తాం. నహుషుని పుత్రుడు ఏయాతి చరిత్రము ఈ అధ్యాయమున వివరించబడినది. ఏయాతి ఐదుగురు పుత్రుల్లో కనిష్ఠుడు. అగు పూరుడు తండ్రి యొక్క వార్ధక్యమును స్వీకరించను. నహుషునికి ఆరుగురు పుత్రులు కలరు. అతడు శాపవశమున అజగరముగా మారినప్పుడు జ్యేష్ఠ పుత్రుడగు యతి సన్యాసమును స్వీకరించను. అందువలన తరువాత పుత్రుడగు యయాతి రాజయ్యను. దైవవశమున అతడు శుక్రాచార్యుని పుత్రికను వివాహమాడాను. శుక్రాచార్యుడు బ్రాహ్మణుడు, తాను క్షత్రియుడనెను. అతడు అతని పుత్రికను వివాహమాడాను. శుక్రాచార్యుని తనయుడగు దేవయానికి శర్మిష్ఠ అను సఖి ఉండెను. ఆమె వృషపర్వుని కుమార్తె. యయాతి శర్మిష్ఠను కూడా వివాహమాడింది. ఆ వివాహ వృత్తాంతము ఇట్లున్నది. ఒకప్పుడు శర్మిష్ఠ 1000 మంది చెలికత్తెలతో కలిసి జలక్రీడల్లో ఉండెను. దేవయాని కూడా అచట ఉండెను. ఉమాసహితునిగా శివుడు వృషభరూఢుడై వచ్చుటను గాంచినంతట ఆ కన్యలు వెంటనే వస్త్రములను ధరించిరి. కానీ శర్మిష్ఠ పొరపాటున దేవయాని వస్త్రములను ధరించెను. అందులకు మిగులు క్రుద్ధురాలైనటువంటి దేవయాని శర్మిష్ఠను దూషించెను. శర్మిష్ఠ కూడా మిగులు క్రుద్ధురాలై దేవయానిని దూషించి ఒక బావిలో పడవేశాను. అదృష్టవశాత్తు యయాతిరాజు జలమును త్రాగుటకు బావిచంతకు వచ్చి అందులో దేవయానిని గాంచి ఆమెను రక్షించను. ఆ విధంగా దేవయాని యయాతిని భర్తగా వరించను. పిమ్మట ఆమె బిగ్గరగా రోధించుచు శర్మిష్ఠ వ్యవహారమును గురించి తండ్రికి తెలియచేశాను. అది వినినటువంటి శుక్రాచార్యుడు కోపంతో శర్మిష్ఠ తండ్రియగు వృషపర్వుని దండింపగోరెను. కానీ వృషపర్వుడు శర్మిష్ఠును దేవయానికి దాసిగా చేసి శుక్రాచార్యుని శాంతింపజేశాను. అందువలన దేవయానికి దాసిగా శర్మిష్ఠ కూడా ఆమె భర్త గృహమునకు వెడలేను. దేవయాని పుత్రవతి అగుటను గాంచి శర్మిష్ఠ కూడా పుత్రవతి కాగోరెను. అందుచే ఋతుకాలము సమీపించినప్పుడు ఆమె యయాతితో సంగమింపగోరెను. శర్మిష్ఠ కూడా గర్భవతి అయినప్పుడు దేవయాని ఈర్ష్య చెంది క్రోధముతో తండ్రి ఇంటికి వెడలి జరిగినదంతయు తిరిగి వివరించను. శుక్రాచార్యుడు తిరిగి క్రుద్ధుడై ముదుసలివి కమ్మని యయాతిని శపించను. కానీ యయాతి మిగులు వేడుకొనగా శుక్రాచార్యుడు అతని ఎడ దయగొని ఆ వార్ధక్యమును యవనవంతుడగు ఒక పుత్రుని కలిగినడి వసగలిగిన వరమును ప్రసాదించను. అప్పుడు యయాతి తన వార్ధక్యమును కనిష్ట పుత్రుడగు పూరునకు ఇచ్చి అతని యవ్వనమును స్వీకరించిన వాడై స్త్రీ సాంగత్యమును అనుభవించను.
యయాతి తన తన యొక్క వృద్ధాప్యాన్ని తన పుత్రుడైనటువంటి పూర్యుడికి ఇచ్చారట. సో తిరిగి యయాతి యవనుడిగా మారారు. యయాతి వృద్ధుడుగా ఎలా మారారు అనేటువంటిది మనం ఇప్పటి వరకు సమ్మరీలో విన్నాం, డీటెయిల్గా ఇప్పుడు చూద్దాం. ఓకే, లక్ష్మీ ఆత్మకూరి మాత చదువుతారా? శిరీష మాత చదవండి. హరే కృష్ణ ప్రభు, హరే కృష్ణ, హరే కృష్ణ ప్రభు. శ్రీ శుక ఉవాచ. శ్రీ సుఖ ఉవాచ. యతిర్యయాతి సంయాతి ఆయతిర్వియతి కృతిః. యతిర్యాయతిః సంయాతిరాయతిర్వియతిః కృతిః. కడిమే నహుషస్యాసన్నిన్ ఇంద్రియాణీవ దేహినః. తడిమే నహుష్యాని సన్నియా ఇంద్రియాణి దేహినః. సుఖదేవ గోస్వామి పలికెను పరీక్షిత్ మహారాజా, దేహదారియగు జీవునికి 6 ఇంద్రియములు ఉన్నట్టుగా నహుషునికి యతి యయాతి సంయాతి అయతి వియతి కృతి అను 6 పుత్రులు కలరు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. సో ఏ విధంగా అయితే జీవుడికి 6 ఇంద్రియాలు ఉంటాయో మనసుతో కలిసి, ఓకే, మనసు కూడా ఒక ఇంద్రియమే, కాకపోతే అది సూక్ష్మ ఇంద్రియం. సో మనసుతో కలిసి 6 ఇంద్రియాలు ఎలా ఉంటాయో, నహర్షునికి 6 పుత్రులు ఉన్నారు. మొదటి పుత్రుడు యతి, రెండవ పుత్రుడు యయాతి, మూడవ పుత్రుడు సంయాతి, నాలుగవ పుత్రుడు ఆయతి, ఐదవ పుత్రుడు వియతి, ఆరవ పుత్రుడు కృతి. సో మొదటి పుత్రుడు యతి, రెండవ పుత్రుడు యయాతి. మనం ఈ అధ్యాయంలో మొత్తం చదువుకోబోయేది యయాతి గురించి, రెండవ పుత్రుడు గురించి. అయితే నహుషుడి యొక్క వంశం గురించి మాట్లాడుతున్నప్పుడు మరి మొదటి పుత్రుడిని వదిలేసి రెండవ పుత్రుడు గురించి ఎందుకు చెప్తున్నారు అది మనం ఇప్పుడు చూద్దాం. ఎందుకంటే మొదటి పుత్రుడు సన్యాసం తీసుకున్నాడట. సో మొదటి పుత్రుడు సన్యాసం తీసుకోవడం వల్ల రెండవ పుత్రుడు అయినటువంటి యయాతి రాజు అవ్వాల్సి వచ్చింది నహిషి తర్వాత. ఓకే, నెక్స్ట్ రెండవది మల్లిష్యు మాత. రాజ్యం నైశ్చద్యతి పిత్రా దత్తం తత్పరిణామవీత్. రాజ్యం నైచ్ఛద్యతి పిత్రా దత్తం తత్పరిణామవీత్. యత్ర ప్రవిష్టః పురుషాత్ ఆత్మానం నావభద్యతే నావభుద్యతే. యత్ర ప్రవిష్ట పురుషా ఆత్మానం నావభుద్యతే. రాజపదవిని లేదా ప్రభుత్వాధ్యక్ష పదవిని స్వీకరించినప్పుడు మనుజుడు ఆత్మానుభూతి అను అతని దానికి అర్థము నెరుగజాలడు. దీనిని ఎరిగిన నహుషుని జ్యేష్ఠతనయుడకు ఎత్తి రాజ్యాధికారం తండ్రికి వసగినని స్వీకరింపలేదు. ప్రభుపది వారి భాష్యము, ఆత్మానుభూతియే మానవ నాగరికత యొక్క ప్రధాన ఉద్దేశము. సత్వగుణ స్థితులై బ్రాహ్మణత్వాన్ని పెంపొందించుకుని వారే దీనిని గంభీరముగా స్వీకరించరు. క్షత్రియులు సాధారణముగా ధనప్రాప్తికి ఇంద్రియ భోగములకు అనుకూలమయ్యే భౌతిక గుణములను కూడియుందురు. కానీ ఆధ్యాత్మిక పురోగమించిన వారు భౌతిక సంపత్తుల యందు అభిరుచిని కలిగి ఉండరు. నిజమునకు వారు ఆధ్యాత్మిక జీవనమును అవసరమైనంత జీవనావశ్యకములచే స్వీకరించరు. రాజనీతికి సంబంధించిన జీవితములో ప్రవేశించినచో అనగా ముఖ్యముగా నేటి కాలమున మనుజుడు పూర్ణత్వ అవకాశమును కోల్పోవునని ఇచ్చట చెప్పబడింది. కానీ శ్రీమద్ భాగవతముని వినిచో ఎవడైనా అత్యున్నత పూర్ణత్వమును బడయగలడు. ఆ శ్రవణ విధానము నిత్యం భాగవత సేవయ్య అని వర్ణింపబడినది. పరీక్షన్ మహారాజు రాజనీతి కలాపములలో నియుక్తుడైనను జీవితాంతములు సుఖదేవ గోస్వామి ద్వారా శ్రీమద్ భాగవతముని విని అవలీలగా పూర్ణత్వం బడిసెను. అందువలన శ్రీ చైతన్య మహాప్రభు ఇట్లు ఉపదేశించిరి. స్థానే స్థితాః శృతిగతం తను వాగ్మనోభిః ఏ ప్రాయసో జిత జితో యసి త్రైస్త్రి లోక్యాం. భాగవతము 10.14.3. మనుజుడు రజోగుణయుతుడైనను తమోగుణయుతుడైనను లేదా సత్వగుణ స్థితుడైనను ఆత్మవిధుని ద్వారా శ్రీమద్ భాగవతము నిత్యము వినిర్జో భవబంధము నుండి విముక్తుడు కాగలడు. హరే కృష్ణ ప్రభు, ధన్యవాదాలు. ఇక్కడ యతి గురించి మాట్లాడుతున్నారు. నహుషునికి ఉన్నటువంటి ప్రథమ పుత్రుడు యతి. యతి ఆత్మానుభూతి పొందినటువంటి వాడు.
సో ఆత్మానుభూతి పొందడము అనేటువంటిదే మానవ జన్మ యొక్క ముఖ్య లక్ష్యం. అంటే ఆత్మ యొక్క స్థితిని తెలుసుకోవడం. నేను భౌతికమైనటువంటి శరీరం కాదు, నేను ఆత్మ. ఈ ఆత్మకి ఉన్నటువంటి ధర్మము ఏమిటి అనంటే భగవంతుడికి సేవ అనేటువంటిది తెలుసుకోవడమే ఆత్మానుభూతి. ఈ ఆత్మానుభూతి పొందడం కోసమే మనిషికి ఉన్నటువంటి అనేక రకాలైన వర్ణాశ్రమ ధర్మాలన్నీ కూడా. అంటే నువ్వు ఏ వర్ణంలో ఉన్నా ఏ ఆశ్రమంలో ఉన్నా కానీ నీ యొక్క లక్ష్యం ఆత్మానుభూతి వైపు వెళ్ళాలి. అలా వెళ్ళడం కోసం మనం ఆ వర్ణంలో ఉండి ఆ వర్ణానికి సంబంధించినటువంటి కర్మలు అన్నింటినీ కూడా మనం చేస్తూ ఉంటాం. అంటే క్షత్రియుడు అయినటువంటి వాడు క్షత్రియ కర్మలు, బ్రాహ్మణుడైనటువంటి వాడు బ్రాహ్మణ కర్మలు, వైశ్యుడు అయినటువంటి వాడు వైశ్య కర్మలు, శూద్రుడైనటువంటి వాడు శూద్ర కర్మలు చేస్తూ ఉంటారు. ఎప్పటి వరకు? ఆత్మానుభూతి కలిగేంత వరకు. మరి ఈ యొక్క యతి ఆల్రెడీ ఆత్మానుభూతి స్థాయికి వెళ్ళిపోయారు. ఆ తరువాత తిరిగి వెనక్కి రావడము అంటే ఆత్మానుభూతి పొందినటువంటి వ్యక్తి తిరిగి క్షత్రియుడుగా పాలన చేయడము అనేటువంటిది ఒక మెట్టు దిగడం, ఎక్కడం కాదు. కాబట్టి యతికి ఇక రాజ్యం మీద వ్యామోహం లేదు, రాజ్యపాలన చేయాలి అని అనుకోవట్లేదు. నహుషుడు తర్వాత రాజ్యాన్ని పరిపాలించాల్సినటువంటి బాధ్యత యతికి అప్పగించినా కానీ యతి మాత్రం నాకు ఈ రాజ్యభారం అవసరం లేదు అని అన్నారు. ఎందుకంటే ఆయన అంతకంటే ఉత్తమమైన, ఇప్పుడు రాజ్యభారాన్ని స్వీకరించి రాజ్యాన్ని పాలించి ఆయన ఆత్మానుభూతిని పొందాల్సినటువంటి అవసరం లేదు ఆయనకి, ఆల్రెడీ ఆత్మానుభూతిని పొంది ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి వైష్ణవుడైనటువంటి వాడు, భగవంతుడి యొక్క భక్తుడైనటువంటి వాడు వర్ణాశ్రమ ధర్మానికి పైన ఉన్నటువంటి వాడు, వర్ణాశ్రమ ధర్మంలో ఉన్నటువంటి నియమ నిబంధనలను పాటించాల్సినటువంటి అవసరం వైష్ణవుడికి లేదు, ఒక భక్తుడికి అసలే లేదు. ఎందుకంటే భక్తుడు వర్ణాశ్రమ ధర్మంలో ఉన్నటువంటి వ్యక్తి కాదు. వర్ణాశ్రమ ధర్మంలో ఎందుకు ఉంటారు అని అంటే భక్తుడు కావడం కోసం. అలా భక్తుడు కావడం కోసం ఇవ్వబడినటువంటి వర్ణాశ్రమ ధర్మంలోనే ఇంకా భక్తుడిని చూస్తే అలాంటి భక్తుడు వర్ణాశ్రమ ధర్మంలో ఉన్నారు అని అంటే దానివల్ల ఒక మెట్టు దిగినట్టే కానీ ఎక్కినట్టు కాదు. కాబట్టి ఈ యొక్క యతి రాజ్యభారాన్ని స్వీకరించమని తన తండ్రి ద్వారా కోరినప్పటికీ ఆయన స్వీకరించడానికి నిరాకరించారు, స్వీకరించలేదు. ఎందుకంటే నేను ఆల్రెడీ అది దాటేశాను, నాకు ఇంకా రాజ్యం అవసరం లేదు అనేటువంటి మాట తెలియజేయడం అనేటువంటిది జరిగింది. ఓకే, కాబట్టి మనం అందరం కూడా ఆత్మానుభూతి స్థితికి వెళ్ళాలి అని అంటే నిత్యం భాగవత సేవయ చేయాలి. ఓకే, ఏ విధంగా అయితే భాగవత సేవనం అంటే ఎలా, భాగవతాన్ని భాగవత సేవ నిత్యం భాగవత సేవయ అంటే ఏంటి, నిత్యం భాగవత సేవయ అంటే ఏంటి, ప్రతిరోజు భాగవతాన్ని శ్రవణం చేయాలి, దాని అనుభూతిని చెందుకోవాలి. రెండు రకాలుగా భాగవత సేవ చేయొచ్చు. ఒకటి భాగవతాన్ని విని, పుస్తక భాగవతం అంటే గ్రంథ రూపంలో ఉన్నటువంటి భాగవతానికి సేవ చేయడం, ఇది ఒకటి. రెండవది భాగవతులకి వ్యక్తి భాగవతం, పుస్తక భాగవతం, గ్రంథ భాగవతం, వ్యక్తి భాగవతం. వ్యక్తి భాగవతం అంటే ఎవరు, వ్యక్తి భాగవతుడు అంటే ఎవరు, భక్తులని, భక్తులు భక్తులకి మనం చేయగలం, భక్తులుగా తయారు చేయాలి, శుద్ధ భక్తులు, భావతులకి భక్తులకి సేవ చేయడం, సేవ చేయాలి శుద్ధ భక్తులకి. రోజు మీరు సేవ చేస్తే అది నిత్యం భాగవత సేవ అని. ఓకే, అలానే భాగవతాన్ని ప్రతిరోజు శ్రవణం చేస్తే అది నిత్యం భాగవత సేవ అని. ఓకే, సో శుద్ధ భక్తులు ఎక్కడున్నారు, ఎవరికి తెలుసు? మనం ఎవరికైనా సేవ చేస్తే నిజంగా శుద్ధ భక్తులకే సేవ చేస్తున్నట్లా లేదా, మనకు తెలియదు. సో మనం ఎవరినో శుద్ధ భక్తులు అనుకుని వాళ్ళకి మేము సేవ చేస్తూ ఉండిపోయి భాగవతాన్ని శ్రవణం చేయడం కనుక మానేసామనుకోండి, వాళ్ళు శుద్ధ భక్తులు కాలేదనుకోండి, శుద్ధ భక్తి శుద్ధ భక్తులు కాదు అనేటువంటి విషయం మనకి ఎలా తెలుస్తుంది? మనిషిని చూసి చెప్పలేదు. ఓకే, మనిషిని చూసి పలానా వాడు శుద్ధ భక్తులు పలానా వాడు శుద్ధ భక్తులు కాదు అనేటువంటి విషయం మనం చెప్పలేము, అదంతా కూడా వాళ్ళ యొక్క చేతనం. ఓకే, మనిషి యొక్క కాన్షియస్నెస్ ఎలా ఉంది అనేటువంటిది ఆ మనిషి శుద్ధ భక్తుల కాదా అనేటువంటి విషయం తెలియజేస్తుంది. ఆ కాన్షియస్నెస్ అంటే లోపల ఏం ఆలోచిస్తున్నాడు మనకేం తెలుసు, బయటికి మాత్రం అన్ని డ్రామాలు చేస్తారు. ఓకే, భక్తుల్లాగా డ్రామాలు అన్నీ చేస్తారు, మంచిగా పంచా కట్టుకుంటారు, కుర్తా వేసుకుంటారు, ఓకే, కంటి మాల వేసుకుంటారు, తిలక్ పెట్టుకుంటారు నాలాగా, కానీ శుద్ధ భక్తులు ఎలా చెప్పగలం? సో అందుకని ఒకవేళ అలాంటి శుద్ధ భక్తులు కానిటువంటి వాళ్ళని శుద్ధ భక్తులు అనుకోని వాళ్ళకి మనం కనుక సేవ చేసేసేవాళ్ళం, మనం చేసేటువంటి సేవలో తప్పేం లేదు, మన సేవ ఏం వృధా కాదు.
అలా అని భాగవత శ్రవణం చేయడం మాత్రం మానేయకూడదు. సో ఎప్పుడైతే మనం ఇది చేస్తామో తప్పకుండా మనము భవబంధాల నుంచి విముక్తులం అవుతాం. ఈ రెండు లేకుండా భవబంధాల నుంచి విముక్తి అవ్వడము అనేటువంటిది సాధ్యం కాదు. నేను భక్తిలో పురోగమిస్తాను అని అనుకుంటే అది సాధ్యం కాదు. ప్రతిరోజు భాగవతం వినేవాళ్ళు ఉన్నంత సీరియస్గా భక్తిలో వేరే వాళ్ళు ఉండరు. కాబట్టి భాగవతాన్ని రోజు వినడము అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. అప్పుడప్పుడు ఏదో ఒక క్లాస్ విన్నాం, వారానికి ఒక క్లాసు అని అనుకుంటే ఒక క్లాసు వింటారు, ఆ క్లాసు యొక్క ప్రభావం మీకు వారం రోజులు ఉండదు. ఆ క్లాసులో ఏదైనా ముఖ్యమైనటువంటి అంశాలు, మనకి మన హృదయాన్ని కదిలించేటువంటి అంశాలు అన్నీ కూడా ఒకే క్లాసులో రావాలని ఏం లేదు. ఓకే, లేదు అంటే మనల్ని కన్విన్స్ చేయగలిగిన విషయాలు ఒకే క్లాసులో ఉండకపోవచ్చు. వారంలో ఒకరోజు ఒక గంట సేపు జరిగేటువంటి క్లాసులో అటెండ్ అయిపోయి నేను భక్తిలో పురోగమిస్తాను అనుకుంటే అది కూడా కష్టం. ఎందుకంటే మాయ డామినేటింగ్గా ఉంటుంది, మాయ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. వారానికి ఒకరోజు క్లాసులో అటెండ్ అయితే చాలే అనుకుంటే ఆ క్లాసు ప్రభావం ఒక గంట రెండు గంటలు ఉంటుంది. అప్పటి వరకు ఆ క్లాసులో చెప్పిన విషయాల గురించి మనం ఆలోచిస్తాం అంతే తప్ప ఒకరోజు గడిచిన తర్వాత ఆ క్లాసు గుర్తుంటుందా? గుర్తుండదు. నిన్న భాగవతంలో ఏ అధ్యాయం ఏ శ్లోకం వరకు చదివామంటే ఈరోజు చెప్పలేదు. నిన్న భాగవతంలో జరిగినటువంటి కథ ఏమిటి అంటే ఈరోజు గుర్తురాదు. ఈరోజు క్లాస్ స్టార్ట్ చేయడానికంటే ముందు నిన్న ఏం జరిగింది అని ఒకసారి నేను రీక్యాప్ చేస్తే అప్పుడు కంటిన్యూషన్ వస్తుంది ఈరోజు చెప్పుకునేటువంటి, ఈరోజు వినేటువంటి దానికి. అవునా కదా? లేదు అంటే నిన్నేం జరిగింది అంటే ఎవరికి తెలియదు. ఈరోజు నేను ఏం చెప్పబోతున్నాను, నేను నిన్న చెప్పిన దాన్ని ఒక్కసారి ఒక 2 మినిట్స్ అన్న రీక్యాప్ చేయకుండా ఈరోజు చెప్తే ఏమీ గుర్తురాదు, అసలు కాంటెక్స్టే తెలియదు, అది ఏం జరిగింది ఏం జరగబోతుందో అర్థం కాదు. ఇలాంటి పరిస్థితిలో ఉంటాం మనం. అలాంటిది వారం క్రితం విన్నటువంటి క్లాసు ప్రభావం మనకి వారం అంతా ఉండాలంటే అది ఎప్పటికీ సాధ్యం కాదు. కాబట్టి మనము భాగవత శ్రవణము అనేటువంటిది ఎప్పుడో వీలు కుదిరినప్పుడు, ఎప్పుడో ఒకరోజు వారానికి వింటే సరిపోదు, రోజు వినాలి. ఎప్పుడైతే మనం రోజు భాగవతాన్ని శ్రవణం చేస్తామో అప్పుడు మన మీద భవబంధ విముక్తులు అయ్యేంత స్థితిలో ప్రభావం చూపగలుగుతుంది. ఓకే, ఎందుకంటే పూర్తిగా కృష్ణ చైతన్యంలో ఉండడానికి భాగవతం మనకి సహాయం చేస్తుంది. సో ఎప్పుడైతే మనం భాగవతాన్ని శ్రద్ధగా రోజు వింటామో మనం కూడా భాగవతులుగా మారుతాం, మనం కూడా శుద్ధ భక్తులుగా మారుతాం. సో మనం భాగవతంలో చెప్పబడినటువంటి విషయాలన్నింటినీ కూడా ఆచరిస్తాం. ఓకే, సో మనకు ఒక్కోసారి అనిపిస్తుంటుంది, మనం చాలా మందిని చూస్తుంటాం, ఒక శుద్ధ భక్తుడు ఎలా ఉండాలి, ఎలా ఉండేవాళ్ళు, ఎలా ఉన్నారు, ఇలాంటి భక్తులు ఎలా ప్రవర్తించారు, ఎలా చేశారు అనేటువంటి విషయాలను ఓన్లీ చదవడమే కాదు, మనం బయట కొంతమంది వ్యక్తుల్ని చూస్తే కూడా అచ్చం భాగవతంలో చెప్పినట్టే ఉన్నారు మనుషులు వీళ్ళు అని అనిపిస్తుంది మనకి భక్తులు. ఓకే, కాబట్టి ఎవరైతే భాగవతాన్ని శ్రద్ధగా ప్రతిరోజు శ్రవణం చేస్తారో వాళ్ళు లైఫ్ మొత్తం చేంజ్ అయిపోతుంది, వాళ్ళ ప్రవర్తన మారిపోతుంది, వాళ్ళు మాట్లాడే విధానం మారిపోతుంది, వాళ్ళ ఆచార వ్యవహారాలు మారిపోతాయి, శుద్ధ భక్తుల్లా మారిపోతాయి. ఓకే, సో అందుకనే శుద్ధ భక్తులుగా మారిపోతే తప్ప మనకి భవబంధ విముక్తి అనేటువంటిది కలవదు. కాబట్టి మాయ నుంచి మనల్ని మనం రక్షించుకోవాలి అనంటే తప్పకుండా మనం భక్తుల సాంగత్యంలో భక్తుల సేవ చేస్తూ భాగవతాన్ని శ్రవణం చేయాలి. ఓకే, నెక్స్ట్ 3వ శ్లోకం. సత్యవతి మాత పితరి భ్రంశితే స్థానాద్ ఇంద్రాణ్య దర్శన ద్విజై. పితరి భ్రంశితే స్థాన ఇంద్రాణ్య దర్శన ద్విజై. ప్రాపితే అజగరత్వం వై యయాతి రభవన్ స్పృహః స్పృహః. ప్రాపితే అజగరత్వం వై యయాతిర భవన్ స్పృహ. యయాతి తండ్రియగు నహుషుడు ఇంద్రపత్ని శచిపై దౌర్జన్యం చేయగా ఆ మగస్యాది ఋషులకు మొరపెట్టుకున్నాను. స్వర్గం నుండి పతనం చెంది అజగరత్వం కమ్మని వారతని శపించిరి. అందువల్ల యయాతి రాజయ్యను. హరే కృష్ణ ప్రభుజీ. ఎందుకు నహుషుడు మరి రాజ్యాన్ని రెండవ కొడుకు అయినటువంటి యయాతికి అప్పచెప్పాల్సి వచ్చింది అనేటువంటి సందర్భం ఇక్కడ తెలియజేస్తాను. ఇంతకు ముందు నేను చెప్పాను నహుషుడు ఇంద్రుడిగా మారారు అని. సో ఎప్పుడైతే నహుషుడు ఇంద్రుడిగా మారారో ఇంద్ర పదవిని మాత్రమే స్వీకరించలేదు, ఇంద్రుడు భార్య కూడా కావాలని కోరుకున్నారు. ఇది ఆయన చేసినటువంటి తప్పు.
యయాతి తండ్రి అయినటువంటి నహుషుడు ఇంద్రపత్ని అయినటువంటి శచిపై దౌర్జన్యం చేశారు. అప్పుడు ఆ శచీదేవి, శచీమాత, శచి అంటే ఇంద్రుడి యొక్క భార్య అయినటువంటి శచి, అగస్త్య ముని ఇతర ఋషులకి మొరపెట్టుకుంటే అప్పుడు వాళ్ళ ఏం చేశారు అంటే వాళ్ళు స్వర్గం నుంచి పతనం చెంది ఒక అజగరముగా మారాలి అని శపించడం అనేటువంటిది జరిగింది. సో ఆ విధంగా ఆయన అజగరం అయిపోయారు. అజగరం అంటే కొండచిలువ. ఓకే, సో కొండచిలువగా మారిపోయారు. అందుకనే యయాతి రాజు కావాల్సినటువంటి సందర్భం ఏర్పడింది. నెక్స్ట్ శ్రీషుమత చతసృష్ట్వా దిశత్తిక్షు భ్రాతృన్ భ్రాతాయ వీయసః. చతసృష్ట్వా దిశద్దిక్షు భాతృన్ భాత్రాయ మీయసః. కృతధారో జుగోపూర్వీం కావ్యస్య వృషపం పర్వణః. కృతధారో జుగోపూర్వీం కావ్యస్య వృషపర్వణః. యయాతికి నలుగురు సోదరులు కలరు. వారిని అతడు నాలుగు దిక్కులను పరిపాలించుటకు ఆదేశించాడు. అతడు శుక్రాచార్యుని తనయ్యగు దేవయానిని, వృషపర్వుని పుత్రియగు శర్మిష్ఠను వివాహమాడి ధరణిని పాలించెను. ఓకే, సో యయాతికి ఉన్నటువంటి నలుగురు సోదరులు, యాక్చువల్గా ఆరుగురు పుత్రులను కోరుకు తెలుసుకున్నాం. మొదటి పుత్రుడు సన్యాసం తీసుకున్నారు, రెండవ పుత్రుడు అయినటువంటి యయాతి రాజ్యాన్ని పాలించడానికి అధికారాన్ని తీసుకున్నారు. ఇక మిగిలినటువంటి నలుగురిని నాలుగు దిక్కులకి పాలించడానికి ఆదేశం ఇచ్చేశాడు. ఇక ఆయన శుక్రాచార్యుడి యొక్క పుత్రిక అయినటువంటి దేవయానిని, వృషపర్వుని పుత్రిక అయినటువంటి శర్మిష్ఠను వివాహం చేసుకున్నారు. ఇద్దరు ఇద్దరు ఇద్దరిని వివాహం చేసుకున్నారు, దేవయాని, శర్మిష్ఠ. ఓకే, సో దేవయాని వచ్చేసి శుక్రాచార్యుడి యొక్క పుత్రిక, శర్మిష్ఠ వచ్చేసి వృషపర్వుని యొక్క పుత్రిక. నెక్స్ట్ పరీక్షన్ మహారాజ్ మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు? మంజుల మాత శ్రీ రాజోవాచ. బ్రహ్మర్షిర్ భగవాన్ కావ్యః క్షత్రబంధుశ్చ నాహుషః. బ్రహ్మర్షిర్ భగవాన్ కావ్యః క్షత్రబంధుశ్చ నాహుషః. రాజన్య విప్రయో కస్మాద్ వివాహ ప్రతిలోకమః. రాజన్య విప్రయో కస్మాద్ వివాహ ప్రతిలోమకః. పరీక్షన్ మహారాజు అడిగను, శుక్రాచార్యుడు అతి శక్తివంతుడైన బ్రాహ్మణుడు, యయాతి క్షత్రియుడు, కనుక క్షత్రియ బ్రాహ్మణులను నడుమ ఇట్టి ప్రతిలోమ వివాహం ఎట్లు ననుభవించను నేను తెలుసుకోరుచున్నాను. శ్రీల ప్రభుపాదుల వారి భాష్యము. వైదిక విధానము అనుసరించి క్షత్రియులకు క్షత్రియులతో లేదా బ్రాహ్మణులకు బ్రాహ్మణులతో వివాహము సాధారణ కట్టుబాటు. ఒకవేళ వివిధ వర్ణముల నడుమ వివాహములు జరిగినప్పుడు అవి అనులోమ ప్రతిలోమ వివాహములని రెండు రకములుగా ఉండును. బ్రాహ్మణునికి క్షత్రియ కన్యను జరిగడి అనులోమ వివాహము అనుమతింపబడినది. కానీ క్షత్రియునకు బ్రాహ్మకన్యను జరిగడి ప్రతిలోమ వివాహము అసమర్థమైనది. కనుక శుక్రాచార్యుడు వంటి శక్తిమంతుడైన బ్రాహ్మణుడు ఈ ప్రతిలోమ వివాహము నెట్లు అంగీకరించనని విషయమును పరీక్షితుడు కుతూహలపడెను. అట్టి అసాధారణ వివాహమునకు గల కారణమును తెలుసుకున్నకు అతడు ఉత్సాహపడెను. హరే కృష్ణ ప్రభు. ఒక క్షత్రియ స్త్రీ బ్రాహ్మణుడి యొక్క బ్రాహ్మణ పుత్రుణ్ణి గనక వివాహం చేసుకుంటే అందులో విషయం ఏం లేదు, అది చాలా గొప్ప విషయం. కానీ ఒక బ్రాహ్మణ స్త్రీ క్షత్రియుడైనటువంటి వ్యక్తిని వివాహం చేసుకోవడము అనేటువంటిది అది పతనం చెందడానికి దారితీస్తుంది, వంశ పతనానికి దారితీస్తుంది. కాబట్టి పరీక్షిత్ మహారాజు విన్నాడు, యయాతి క్షత్రియుడు, శుక్రాచార్యుడు బ్రాహ్మణుడు. క్షత్రియుడైనటువంటి వ్యక్తి బ్రాహ్మణుడైనటువంటి శుక్రాచార్యుడి యొక్క పుత్రికిని వివాహం చేసుకోవడము అని అంటే యాక్చువల్గా తనకంటే ఉన్నతమైనటువంటి వర్ణం వాళ్ళని వివాహం చేసుకోవాలి స్త్రీ, అప్పుడే తన వర్ణం అనేటువంటిది ఉద్ధరింపబడుతుంది, కుటుంబ వర్ణం కూడా ఉద్ధరింపబడుతుంది. అంటే ఇప్పుడు ఒక బ్రాహ్మణ స్త్రీ కనుక క్షత్రియుని వివాహం చేసుకుంటే ఆ బ్రాహ్మణ స్త్రీ కూడా క్షత్రియురాలుగా మారిపోతుంది. అంతేకాని క్షత్రియుడైనటువంటి వ్యక్తి బ్రాహ్మణుడిగా మారడు, భార్య బ్రాహ్మణురాలు. అంటే భర్త ఏ వర్ణమో ఆ వర్ణానికి మారిపోతుంది భార్య. ఇప్పుడు మనం చూస్తే
వివాహం అయిన తర్వాత ఇంటి పేరు కూడా మారిపోతుంది ఆడవాళ్ళకి కదండి. భర్త ఇంటి పేరు భార్యకు వచ్చేస్తుంది. వివాహం కాకముందు తండ్రి ఇంటి పేరు భార్యకు ఉంటుంది, సారీ తండ్రి ఇంటి పేరు ఉంటుంది ఆమెకి, కానీ వివాహం అవగానే భర్త ఇంటి పేరు వస్తుంది. అంటే వర్ణం కూడా అలానే మారిపోతుంది. అంటే ఏమవుతున్నట్టు, వర్ణం క్షీణిస్తుంది. అందుకనే దాన్ని అనులోమ అంటారు, అనులోమ వివాహం. ఓకే, సో ఇలా అనులోమ వివాహము ప్రతిలోమ వివాహము అంటే వర్ణం క్షీణింపబడడం, వర్ణం క్షీణింపకుండా ఉద్ధరింపబడడం. అంటే వర్ణం క్షీణింపబడే విధంగా వివాహం జరగడము అనేటువంటిది వైదిక సంస్కృతి కాదు. మరి ఇలాంటి వివాహాన్ని ఎందుకు చేసుకున్నది ఈమె అని పరీక్ష మహారాజు అడుగుతున్నారు. అంటే ఇది వైదిక సంస్కృతికి విరుద్ధంగా ఉన్నటువంటిది కాబట్టి ఆయనకు ఒక అనుమానం వచ్చింది, ఒక బ్రాహ్మణ స్త్రీ అయి ఉండి ఎందుకు క్షత్రియుని వివాహం చేస్తుంది అని. సో దానికి సుఖదేవ గోస్వామి సమాధానం చెప్తున్నారు. మంగతాయి మాత చదువుతారా, సూర్యకుమారి మాత చదువు. శ్రీ శుక ఉవాచ. హరే కృష్ణ ప్రభు. శ్రీ శుక ఉవాచ. ఏకదా ధానవేంద్రస్య శర్మిష్ఠా నామ కన్యకా. ఏకదా ధానవేంద్రస్య శర్మిష్ఠా నామ కన్యకా. సఖీ సహస్ర సంయుక్త గురుపుత్ర్యా చ భామిని. సఖీ సహస్ర సంయుక్త గురుపుత్ర్యా చ భామిని. దేవయాన్యా పురోధ్యానే పుష్పిత ధ్రుమ సంకులే. దేవయాన్యా పురోధ్యానే పుష్టి తద్ధ్రుమ సంకులే. వ్యచరత్ కల గీతాలిన్ నలిని పులినే బలం. చరత్కల గీతాలి నలిని పులినే అభల. హరే కృష్ణ. సుఖదేవ గోస్వామి పలికెను, వృష పర్వుని కుమార్తెయగు శర్మిష్ఠ అమాయకురాలి అయినను క్రోధ స్వభావురాలై ఉండెను. ఒకనాడు ఆమె శుక్రాచార్య పుత్రికయగు దేవయానితోను 1000 మంది సఖీ జన్మతోను కలిసి పుర ఉద్యానవనమున విహరించుచుండెను. ఆ ఉద్యానవనము కలువులతోనూ ఫలపుష్ప భరితమగు వృక్షములతోను నిండి ఉండి తీయగా గానము చేసి తుమ్మిదలకు పక్షులకు ఆవాసమై ఉండెను. థ్యాంక్ యూ. ఇప్పుడు సుఖదేవ గోస్వామి అసలు స్టోరీ చెప్తున్నారు. యయాతి ఎందుకు వివాహం చేసుకోవాల్సి వచ్చింది, అలాంటి ఉత్తమ వర్ణం సంబంధించినటువంటి స్త్రీని అనేటువంటి విషయం. సో ఒకసారి ఏమైందంట, వృషపర్వుని యొక్క కుమార్తె అయినటువంటి శర్మిష్ఠ చాలా క్రోధస్తురాలై ఉందంట, క్రోధ స్వభావాన్ని కలిగి ఉందంట. మామూలుగానే ఆమెకి క్రోధమైనటువంటి క్రోధ స్వభావం ఎక్కువగా ఉంటుంది, కాకపోతే అమాయకురాలు. ఆమె శుక్రాచార్యుడి పుత్రి అయినటువంటి దేవయానితో పాటు 1000 మంది సఖీ జనములతో కలిసి ఉద్యానవనంలో వ్యవహరిస్తూ ఉన్నారు. అంటే ఈమె ఇంకా 1000 మంది శుక్రాచార్యుడి పుత్రిక అయినటువంటి దేవయాని వీళ్ళందరూ కూడా స్నేహితులు, వీళ్ళందరూ కలిసి ఉద్యానవనంలో ఉన్నారు. ఆ ఉద్యానవనం ఎలా ఉందంట, కలువులతోనూ పుష్పభరితమైనటువంటి పుష్పములతోనూ నిండి ఉండి తీయగా గానము చేసేటువంటి తుమ్మిదలకు పక్షులకు ఆవాసమై ఉన్నది. ఓకే, నెక్స్ట్ 8వ శ్లోకం శేషరత్నం మాత. తా జలాశయ మాసాధ్య కన్యా కమల లోచన. తా జలాశయమస్యాధ్య కన్యా కమలాలోచనా. తీరేణ్యస్య ధుకూలే ధుకూలాని విజహృహు సించతిర్మితా. తీరేణ్యస్య ధుకూలాని విజహృహు సంచితిర్మితః. పద్మాక్షులకు ఆ కన్యలు జలాశయము చెంతకు జలాశయమును చెంతకు వచ్చినంతటా దానిలో స్నానము చేయకొని వస్త్రములను తటమున విడిచి ఒకరిపైనొకరు నీరు చల్లుకొనుచు జలక్రీడను ఆరంభించిరి. ఓకే, సో ఆ ఉద్యానవనంలో ఉన్నటువంటి జలాశయంలో వాళ్ళందరూ కూడా నగ్నంగా స్నానం చేస్తూ ఉన్నారు, జలక్రీడలు ఆడుతూ ఉన్నారు. సో ఆ సమయంలో ఏం జరిగిందో చూద్దాం. సత్యవతి మాత వీక్ష వ్రజంతం గిరిశం సహ దేవ్యా వృషస్థితం. వీక్ష వ్రజంతం గిరిశం సహ దేవ్యా వృషస్థితం.
సహసోత్తీర్యవాసాంసి పర్యదుర్వ్రీడిత స్త్రియ. సహసోత్తీర్యవాసాంసి పర్యదుర్వీత్రిడా త్రిడితా స్త్రియ. జలమునందు క్రీడించుచుండగా కన్యలు పార్వతీదేవితో కలిసి వృషభారూఢుడే చనచున్న శివుని అకస్మాత్తుగా గాంచి తాము నమ్మకంగానున్న కారణమున వారు సిగ్గు చెంది వెంటనే బయటకు వచ్చి వస్త్రం ధరించిరి. హరే కృష్ణ. ఓకే, జలంలో క్రీడిస్తూ ఉన్నప్పుడు అక్కడికి శివుడు పార్వతీదేవితో కలిసి రావడాన్ని వాళ్ళు చూశారు. అది చూసినటువంటి ఆ స్త్రీలు అందరూ కూడా వెంటనే వాళ్ళు నగ్నంగా ఉన్నారు అనేటువంటి విషయాన్ని గమనించుకుని వెంటనే వాళ్ళందరూ కూడా ఎవరి బట్టలు వాళ్ళు వేసుకున్నారు. నెక్స్ట్ 10వ శ్లోకం రామారావు కృషి. హరే కృష్ణ. హరే కృష్ణ. శర్మిష్టా జానతి వాసో గురు పుత్ర్యా సమవ్యతయత్. శర్మిష్టా జానతి వాసో గురు పుత్ర్యా సమన్వయత్. స్వీయం మత్వా ప్రకుపిత దేవయానీదమ బ్రవీత్. స్వీయం మత్వా ప్రకృతిపిత దేవయానీ చ మబ్రవీత్. శర్మిష్ట తెలియక దేవయాని వస్త్రమును ధరించగా దానికి కోపించిన ఆమె ఇట్లు పలికెను. హరే కృష్ణ ప్రభుజీ. సో దేవయాని వస్త్రాలని శర్మిష్ట తీసుకున్నా తొందరలో. శర్మిష్ట దేవయాని ఎవరి పుత్రిక? శుక్రాచార్యుడి పుత్రిక. ఓకే, సో వృషపర్వుడి పుత్రిక శర్మిష్ట. సో శర్మిష్ట ఏం చేసింది? దేవయాని బట్టలను తీసుకోవడం అనేటువంటిది జరిగింది. సో దానికి దేవయాని కోపించడం అనేటువంటిది జరిగింది. ఆమె ఇలా మాట్లాడుతుంది. హనుమాన్ జీవన్ దాస్ ప్రభుజీ చదువుతారా? హనుమాన్ ప్రభుజీ చదువుతారా? ఓకే, హరే కృష్ణ ప్రభుజీ. ఉమాపతి ప్రభుజీ చదవండి. అహో నిరీక్షతామస్య దాస్యః కర్మ సాంప్రతం. అహో నిరీక్షతామస్య దాస్యః కర్మ సాంప్రతం. అస్మద్ధార్యం ద్రుతవతి సునీవాహవిరద్వరే. అస్మద్ధార్యం ద్రుతవతి సునీవ హవిరద్వరే. అహో, ఈ దాసి శర్మిష్ట కార్యమును చూడు. యజ్ఞ హవిష్ను కుక్క తాకినట్లుగా ఈమె మర్యాదను అతిక్రమించే నా వస్త్రమును ధరించినది. హరే కృష్ణ. సో ఇప్పుడు దేవయాని మాట్లాడుతున్నారు శర్మిష్ట గురించి. సో శర్మిష్ట చూడండి, ఎలా నా వస్త్రాన్ని తీసుకుందో, ఏ విధంగా అయితే యజ్ఞంలో అర్పించేటువంటి హవిష్యుని కుక్క తాకినట్లుగా నా యొక్క వస్త్రాన్ని ఈమె తాకింది అని ఆమె మాట్లాడుతున్నారు. నెక్స్ట్ 12-14 ఉమాపతి ప్రభుజీ చదవండి. యైరిధం తపసా సృష్టం ముఖం పుంసం పరస్యమే. యైరిధం తపసా సృష్టం ముఖం పుంసః పరిశ్యమే. ధార్యతే యైరిహ జ్యోతిః శివః పందా ప్రదర్శితః. ధారితే ఐరిహ జ్యోతిః శివః పంతః ప్రదర్శితః. యాన్ వందంత్యుపతిష్టంతే లోకనాథా సురేశ్వరాః. యాన్ వందిత్యుపతిష్టంతే లోకనాథా సురేశ్వరాః. భగవానపి విశ్వాత్మా పావన శ్రీనికేతన. భగవానపి విశ్వాత్మా పావన శ్రీనికేతనః. వయం తతాపి భృగవః శిష్యోశ్యానః పితాసురః. వయం తతాపి భృగవః శిష్యోశ్యానః పితాసురః. అస్మద్ధార్యం ధృతవతీ శూద్రో వేదమివాసతి. అస్మద్ధార్యం ధృతవతీ శూద్రో వేదమివాసతి. మేము పరమ పురుషుని ముఖ స్వరూపంలో మగు బ్రాహ్మణులము. బ్రాహ్మణులు తమ తపస్సు చేయి ఈ విశ్వమును సృష్టించి వారు సదా తమ హృదయ కుహూరములు పరతత్వమును నిలుపుకొని ఇందురు మంగళమయ పతనము వేద పఠనమును వారే నిర్దేశించిరి. ఈ జగత్తునందు ఏకైక ఆరాధ్యులైన కారణమున లోక పాలుడగు దేవతల చేతనేగాక పరమాత్ముడగు పరమ పావనుడు శ్రీనివాసుడునగు దేవదేవుని చేతను వారు
స్తుతింపబడుతుందరు. వసమనకు చెందిన వారును అసురుడుగా ఈమె తండ్రి మాకు శిష్యుడు అయినను శూద్రుడు వేదాది కార్మను పొందినట్లు ఈ దాస నా వస్త్రమును ధరించినది. హరే కృష్ణ ప్రభుజీ. శుక్రాచార్యుడు అసురులకి గురువు. ఈ యొక్క వృషపరుడు ఎవరైతే ఉన్నాడో ఆయన అసురుడు, అంటే శుక్రాచార్యుడి యొక్క శిష్యుడు. శుక్రాచార్యుడి యొక్క శిష్యుడు యొక్క పుత్రిక ఎవరు అంటే శర్మిష్ఠ. ఈ శర్మిష్ఠ శూద్రురాలుగా పరిగణింపబడుతుంది, ఎందుకంటే వేద జ్ఞానం లేనటువంటి వాళ్ళు అసురులు కాబట్టి. మరి శుక్రాచార్యుడి పుత్రిక అయినటువంటి దేవయాని ఒక బ్రాహ్మణ స్త్రీ కాబట్టి బ్రాహ్మణుల యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తుంది. బ్రాహ్మణులు ఎంత గొప్పవాళ్ళు అంటే మేము భృగువంశానికి చెందినటువంటి వాళ్ళం, మేము వేదాలు అధ్యయనం చేస్తాం, మేము గొప్ప గొప్ప వాళ్ళతో కూడా పూజింపబడతాం. సో అలాంటి మాకు బ్రాహ్మణులే తమ తపస్సులతోటి విశ్వాన్ని సృష్టించారు, వాళ్లే పరతత్వాన్ని నిలుపుకొని ఉండి ఉంటారు తమ హృదయాలలో, అంటే భగవంతుని హృదయంలో నిలుపుకొని ఉన్నటువంటి వాళ్ళు బ్రాహ్మణులు. సో మంగళ పదాన్ని వేద పదాన్ని వాళ్లే నిర్దేశించి ఉన్నారు, ఏది మంచి ఏది చెడు, ఏది చెయ్యొచ్చు ఏది చెయ్యకూడదు అనేటువంటి విషయం మిగిలినటువంటి సమాజంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ తెలియచేసేటువంటిది బ్రాహ్మణులు మాత్రమే. కాబట్టి అలాంటి బ్రాహ్మణులు మేము. సో అందరికీ ఆరాధ్యులమైనటువంటి మమ్మల్ని లోకపాలనైనటువంటి దేవతలతో సహా పరమాత్ముడు పరమపావనుడు శ్రీనివాసుడు అయినటువంటి దేవదేవుని చేతను స్తుతింపబడతారు. సో భగవంతుడు భక్తుల్ని ఎప్పుడు స్తుతిస్తూ ఉంటారు. భక్తులు ఏ విధంగా భగవంతుడిని స్తుతిస్తారో ఆ విధంగా భగవంతుడు కూడా భక్తుల్ని స్తుతిస్తూ ఉంటారు. ఇక్కడ బ్రాహ్మణులు అంటే భక్తులు. సో ఎప్పుడైతే బ్రాహ్మణులు భక్తులుగా మారుతారో అప్పుడు భగవంతుడితో కూడా కీర్తింపబడతారు. సో అదే విషయం ఏం చెప్తుంది, మేమందరం చాలా గొప్పవాళ్ళం, మమ్మల్ని భగవంతుడు కూడా స్తుతిస్తారు. సో అలాంటి మా వంశంకి సంబంధించినటువంటి మేము, మరి నువ్వెవరివి అంటే నువ్వు నా తండ్రి గారి శిష్యుడు కూతురివి. నా తండ్రి గారి శిష్యుడు ఒక అసురుడు, అంటే ఒక శూద్రుడు. శూద్రుడికి వేదాధికారం ఇస్తే ఎలా ఉంటుందో అలా నువ్వు నా వస్త్రాన్ని వేసుకుంటే అలా ఉంది అని చెప్తున్నాను. ఓకే, అంటే నువ్వు నా వస్త్రాన్ని వేసుకోవడం అలా ఉంది, ఒక శూద్రుడి నోట్లోంచి వేదం వచ్చినట్లుంది అని చెప్తుంది. నెక్స్ట్ హనుమాన్ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. చదువుతారు ప్రభు. హరే కృష్ణ. ఏవం క్షిపంతీం శర్మిష్టా గురు పుత్రీమ భాషతాం. ఏవం క్షిపంతీం శర్మిష్టా గురు పుత్రీమ భాషతా. రుషా శ్వశంత్యురంగీవ దర్శిత దష్ట దచ్చదాం. రుషా శ్వశంత్యురంగీవ దర్శిత దష్ట దదచ్చదా. భావం శుకదేవ గోస్వామి పలికెను ఏ విధముగా పరుష వాకులతో దూషింపబడి అంతటా శర్మిష్ట మిగుల క్రుద్రురాలయ్యను. సర్పము వలె బొసుకొట్టి పెదవి కొరుకుచూ ఆమె శుక్రాచార్యుని పుత్రికతో ఇట్లు పలికెను. శర్మిష్ట ఆల్రెడీ శర్మిష్ఠకి ఆల్రెడీ కోపం ఎక్కువ అనేటువంటి విషయాన్ని మనం చూసాం. కాబట్టి ఇప్పుడు శర్మిష్ట కోపంతో పళ్ళు కొరుకుతూ దేవయాన్ని ఉద్దేశించి మాట్లాడటం మొదలు పెడుతుంది. సో మిగిలింది రేపు చదువుకుందాం. శర్మిష్ట ఏం మాట్లాడుతుంది దేవయానితోటి? సో ఏ విధంగా మరి వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఈ యొక్క యుద్ధం ఏదైతే ఉందో ఈ యుద్ధాన్ని ఏ విధంగా నివారిస్తారు అనేటువంటి విషయం మనం రేపు చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వంచకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యేవచ.